మన హైదరాబాద్ కు సంబంధించింది కాబట్టి అందరి సహకారంతోనే ఈ పండుగలు చాలా గొప్పగా జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. రెండోది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మంకాళి జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది, మరి రంజాన్ బ్రహ్మాండంగా జరుగుతుంది, క్రిస్మస్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు ఏంటంటే వినాయక చవితి అనేది ఎక్కడ చూసినా కానీ లక్షల సంఖ్యలో మీ అందరు కూడా లైవ్లలో మీ టీవీ ఛానల్స్ లైవ్ పెట్టడం, మరి ఉదయం నుంచి రాత్రి వరకు రేపు మార్నింగ్ వరకు కూడా లైవ్స్ పెట్టడం, తద్వారా ఏంటంటే మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా వీక్షిస్తారు. కాబట్టి మీకు కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి ఏర్పాట్లు చాలా ఘనంగా నిర్వహించింది. పాలాపూరు ఇప్పుడు యాక్షన్ అయిందో స్పీచ్ లేదో ఇస్తున్నారు వాళ్ళు, ఇద్దరు ముగ్గురు స్పీచ్ ఇచ్చినాక స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడికి రావడానికి ఒక గంట గంటన్నర ప్రాంతంలో ఇక్కడికి చేరు. అంటే పాలాపూరు మనం ఏంటంటే ఎక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు, ఖైరతాబాద్కి ఏంటంటే అక్కడ ఉన్న ఆర్గనైజర్ని రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే మన యొక్క రాష్ట్రమే కాదు దేశం ప్రపంచం అంతా ఖైరతాబాద్ వినాయకుని గురించి, అంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడు వినాయకుడు వస్తాడు ఎప్పుడు నిమజ్జనం జరుగుతుందని వెయిట్ చేస్తారు. వాళ్ళకి అడిగినాం ఇన్ టైంలో చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది, ఇప్పుడు సెక్రటరేట్ క్రాస్ అయింది. కాబట్టి షెడ్యూల్ ప్రకారం అక్కడికి చేరుకుంటుంది, 12 గంటల వరకు చేరుకుంటుంది. 12-12 మధ్యలో వాళ్ళ పూజా కార్యక్రమాలు ఒక గంట పాటు ఉంటాయి, ఆ తర్వాత నిమజ్జనం జరుగుతుంది. అదే అందుకే నిరుత్సాహం ఏం లేదు, వాళ్ళ ఉత్సాహం కోసమే చేస్తుంది. లేదు, తొందరగా ముగించడానికి ఎక్కడ బలవంతాలు లేవు, రెండోది ఎక్కడ కూడా మన ప్రెజర్ లేదు. వాళ్ళకి ఏంటంటే మా వినాయకుడు రైట్ టైంలో నిమజ్జనం జరిగితే ప్రజలందరూ వీక్షిస్తారు, చూస్తారు మీ మాధ్యమాల ద్వారా కానీ లైవ్గా ప్రజలు అక్కడ వచ్చి చూస్తారని. ఇప్పటికే 1000 మంది ఆ వినాయకుని వెంబడి ఉన్నారు. అంతేగాని వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళ సంబంధం లేకుండా చేసేటువంటి కార్యక్రమం ఉండదు. అట్లా అనుకుంటే మరి ఖైరతాబాద్ వినాయకుడిని అంత తొందరగా తీసుకపోతే మరి బాలాపూర్ వినాయకుడిని కూడా అంత తొందరగానే తెస్తాం కదా, అట్లా ఏం లేదు.